ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి ఎమ్మున్గాల, వేదాస్ వరల్డ్ సెక్రటరీని. పరిచయం డాక్టర్ వెంకటార్ చాగంటి గారు, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏంటి శాస్త్రి గారు, ఈరోజు విశేషాలు ఏంటి? మనం ఆల్రెడీ కోవిడ్ కేసెస్ ఈస్ట్ గోదావరి డిక్రీజ్ అయినాయని చూపించేసాము, పొల్యూషన్ డిక్రీజ్ అయిన చూపించాము, రెండు సక్సెస్ఫుల్ అయిపోయినాయి. అక్కడ వాటర్ కూడా వచ్చిందా? అనాలిసిస్ ఏమిటి సంగతి? ఇంకా రాలేదు సార్. రాగానే చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం విశాఖపట్నంలో చేసిన విశ్వాసక యజ్ఞం సక్సెస్ అయింది. అట్లాగే రాజమండ్రిలో చేసిన క్రిమి సంహరణ యజ్ఞము, ఈ కోవిడ్ కేసుల గురించి ఇది సక్సెస్ అయింది. వాట్ ఎవర్ వి ప్రామిస్డ్ వి కుడ్ డెలివర్ దాట్, యూనో. అవునండి. అవునా? అవునండి. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జగ్గయ్యపేట కృష్ణా డిస్ట్రిక్ట్ లో వాళ్ళు మనల్ని ఒక రిక్వెస్ట్ పంపించారనమాట. మీరు మా దగ్గర కూడా చేయాలి, ఇట్లా మీ వేదాస్ వరల్డ్ ఆధ్వర్యంలో మీ ఎక్స్పర్టీస్ తోటి మీరు చెప్పే మెటీరియల్ ఏమేమి మెటీరియల్ కావాలో దాని గురించి, మళ్ళీ ఎన్ని రోజులు చేయాలి, అట్లా అన్ని ప్రీ రిక్విజిట్స్ తోటి కలిపి ఒక వీడియో చేసి పంపించారు మనకి. అది మీకు వినిపిస్తాను. వినిపించండి సార్. యా నమస్కారం. వేదాస్ వరల్డ్ అట్లాంటా వారికి నమస్కారాలతోటి మేము ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసులం. నా పేరు జొన్నాపట్ల వెంకట కిషోర్ శర్మ. వీరు జనస్వామి రాఘవేంద్ర శర్మ గారు, కానాపాటి గారు, వారు మంగు చైతన్య శర్మ గారు. మేమందరం కలిసి ఈ ప్రాంతంలో బాగా కాలుష్యం, ఈ ప్రాంతం మొత్తం కూడా కాలుష్యంతో నిండి ఉన్నది. అట్లానే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా సమయంలో ఈ క్రిమి నాశనం కోసం చక్కటి యజ్ఞం ఏదైనా చేస్తే బాగుంటుందనిపించి మీకు అభ్యర్థన చేస్తూ ఉన్నాం. మా ప్రాంతంలో మీ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ దగ్గరలో 10 కిలోమీటర్ల దూరంలో గోశాల, వేదాద్రి గోశాలలో మీరు నిర్వహించేటువంటి ఈ యజ్ఞాలు, క్రిమినాశక యజ్ఞాలు, అట్లానే కాలుష్య నివారణ యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి మా ప్రాంతంలో మీ ఆధ్వర్యంలో జరపాలని మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇక్కడ వేదాద్రి గోశాల వారి యొక్క సౌజన్యంతో మాకు ఇక్కడ ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేయడం గాను వారు ఇది చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీ సలహాలు విషయాలు ఇవన్నీ కూడా తెలియపరిచి మీ ఆధ్వర్యంలోనే ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జరిపి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని, అట్లానే ఈ విషక్రిమి సంహారాన్ని ఈ యజ్ఞం ద్వారా జరిపించాలని చెప్పేసి జగ్గయ్యపేటలో ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలందరి వారి యొక్క అభిలాష. కాబట్టి దీన్ని మన్నించి మీరు యొక్క కార్యక్రమానికి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మనందరి సంయుక్త ఆధ్వర్యంలో జరుపుకుందామని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఈ నెల 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటుగా జరపాలని, 15 రోజుల పాటుగా జరపాలని తెలిసింది. దానికి గాను మిమ్మల్ని అభ్యర్థించడం అయినది. జై శ్రీరామ్. ఓ విన్నాను శాస్త్రి గారు, చాలా బాగుంది. ఆయన జొన్నపట్ల వెంకట కిషోర్ శర్మ గారు. అవును అవును. ఆయనకి నా ఫేస్బుక్ లో కూడా ఉన్నట్టున్నారు ఆయన. అవును ఫాలోవర్ ఆయన. ఓకే ఓకే. సో ఆయన చాలా బాగా చెప్పారు. వాళ్ళకి అక్కడ పొల్యూషన్ ప్లస్ కరోనా కేసెస్ రెండు, వాళ్ళకి పొల్యూషన్ చాలా హెవీగా ఉంటుందండి. ఎందుకంటే పక్కన సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మాచర్లో ఒకటి నల్గొండలో ఉంది. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉండడం మూలంగా వాళ్ళకి చాలా పొల్యూషన్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. కరోనా కేసెస్ కూడా అక్కడ ఎక్కువగానే ఉన్నట్టున్నాయి కదా. వాళ్ళకి మనకి జగ్గయ్యపేట అని ప్రెసిఫిక్ గా తెలియదు, కానీ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అని మొత్తం కేసెస్ ఎన్నోనే తెలుస్తుంది. అదే ఇప్పుడు మనం విజయవాడ అది కృష్ణా డిస్ట్రిక్ట్ మనం మాట్లాడుకున్నాం కదా మనము. అయితే అసలు మనము రాజమహేంద్రవరం వాళ్ళు మన రిక్వెస్ట్ చేసిన తర్వాత మనము ఏం ప్రామిస్ చేసాం మీకు ఏమైనా గుర్తుందా శాస్త్రి గారు?
గుర్తుంది, అది కాకుండా మీకు అసలు చూపిస్తాం మనం ఏమన్నాము, సో దట్ యూనో జనాలకు అందరు కూడా క్లారిటీ ఉంటుంది. ప్రామిస్ చేశాం. ఓకే, ఏ డేట్ న ప్రామిస్ చేసిన చూపిస్తా అంటున్నారు మీరు? శాస్త్రి గారు, ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. సింగర్ ఎస్పీబీ క్రిటికల్ ఆన్ లైఫ్ సపోర్ట్ ఓవర్ COVID-19. He is currently under observation by the team of experts from critical care. ఇదండి ఈయన పరిస్థితి. పాపం మనం అందరము ఈయన హెల్త్ కోసం ప్రార్థిద్దామండి. COVID-19 ఎవరిని వదిలిపెట్టట్లేదండి. ప్రీస్ట్ హూ షేర్డ్ స్టేజ్ విత్ మోడీ టెస్ట్స్ పాజిటివ్. ఇండియా సీజ్ రికార్డ్ నంబర్ ఆఫ్ కేసెస్. ఆల్రెడీ అమిత్ షా గారికి కోవిడ్ వచ్చిందని విన్నాము. ఇప్పుడు ఈ ప్రీస్ట్ ఈయనకు కూడా కోవిడ్ వచ్చేసిందట. సో ఈయన మోడీ గారితో స్టేజ్ కూడా పంచుకున్నారట. పాపం ఇలాంటి పెద్దవాళ్ళందరికీ కూడా కోవిడ్ వచ్చేస్తుంది. అయినా సరే ఇలాంటి పెద్దవాళ్ళు కూడా రియలైజ్ కాకపోవడం ఏంటంటే, ప్రీస్ట్ లాంటి వాళ్ళు కూడా రియలైజ్ కాకపోవడం ఏంటంటే, మనం యజ్ఞం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు అన్న విషయాన్ని మర్చిపోతున్నారండి వాళ్ళు. కేవలము వాళ్ళు ప్రీస్ట్లు అని చెప్పుకుంటున్నారు, కానీ ఈ విషయం తెలియకపోవడము చాలా బాధాకరంగా ఉంది. దయచేసి అందరూ యజ్ఞం చేసి ఈ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకుందాము, తద్వారా ఆరోగ్యంగా ఉందాము, వేదం చెప్పినట్టు నడుచుకుందాము. ఈ వార్త ఆగస్టు. వెరీ గుడ్ శాస్త్రి గారు. ఇప్పుడు 17th కూడా చూపించేస్తే మన ప్రజలకి అసలు ఏం చెప్పామో అర్థం అవుతుంది. ఇలాంటివన్నీ ఎలిమినేట్ అవ్వాలంటే, ఇప్పుడు మనమేం వ్యాక్సిన్ గా చేసేది, మనము రోగ నిరోధక శక్తిని పెంచుతున్నాం. సో ప్రజల్లో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి పెరిగిందో, ఇప్పుడు మనం అంతా అమెరికాలో మనం అదేగా చేస్తున్నది, హోమాలేగా చేస్తున్నది. సో దేర్ఫోర్ రోగ నిరోధక శక్తిని పెంచితే ఆటోమేటిక్ గా ప్రజలు కాపాడ. యా 17th కూడా చూసాం సార్, మరి 18th కూడా అన్నారు కదా, అది కూడా చూపిస్తాం. 18th కూడా చూపిస్తా. తర్వాత మురళీకర్ణ ఇంకా చెప్తారు. ఇప్పుడు ఏంటంటే అసలు డేటా ఎందుకంటే, ద క్వశ్చన్ ఈజ్ దట్ ఇప్పుడు గవర్నమెంట్, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి. సో అప్రాక్సిమేట్లీ ఒక్క గోదావరి డిస్ట్రిక్ట్ లోనే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో అబౌట్ 1000 కేసెస్ పర్ డే పెరుగుతున్నాయి ఆన్ యావరేజ్. సో ఒకరోజు ఎక్కువ, ఒక రోజు తక్కువైనా సరే. సో గవర్నమెంట్ ఇస్ అనేబుల్ టు కంట్రోల్. సో వీఆర్ డూయింగ్ ది యజ్ఞ దేర్ సో యాజ్ టు సీ దట్ ద కేసెస్ కమ్ డౌన్. సో దట్స్ ఫర్ వీఆర్ కలెక్టింగ్ ది డేటా. What do we measure? Yeah, that is very important. Na drushtilo measurement ante ippudu, see, it's a clear case that cases tagginaya leda, idi important kada. Kabatti daily cases manamu etla jarugutunayi anadi manamu measure chestamo. So adi perugutunayi, ee rate ni perugutunayi ante enti, increment entundi adokati. Aa tarvata recovery rate em undi, idi kuda measure chestam anamata. సో ఎనీథింగ్ ఎల్స్ అండి మురళి గారు? ఎనీథింగ్ అంటే ఇప్పుడు కరోనా వెంటనే మనకి తెలియవచ్చండి, సమ్ టైమ్స్ ద ఎఫెక్ట్ విల్ బి ఆఫ్టర్ ఎ వీక్, ఆఫ్టర్ 2 weeks సమ్ టైమ్స్. కాబట్టి మనం స్పెసిఫిక్ డే వైజ్ వెళ్ళకపోయినా రేంజ్ తీసుకుని 1 week లో ఎట్లా ఉంది ప్యాటర్న్స్, 2 weeks లో ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి డేటా, యూనో వీ కెన్ యూనో యూజ్ దోస్ ప్యాటర్న్స్ టు అనలైజ్ ఇట్ డెఫినెట్ గా. బట్ ఇన్ ఎండ్ యూనో ఆఫ్టర్ 2 weeks ఇఫ్ యూ సీ దట్ ప్యాటర్న్ యూనో ఇట్ ఇస్ గోయింగ్ డౌన్ అప్, యూనో వీ కెన్ కొరిలేట్ బ్యాక్ టు డైలీ కేసెస్. యా బాగా చెప్పారండి, ఇట్ ఇస్ రియలీ వండర్ఫుల్ దట్స్ గోయింగ్ టు హ్యాపన్ దేర్. యా సో దట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండి శాస్త్రి, కరెక్ట్. అది మనం ఏం చేస్తామంటే, మనము పాస్ట్ కొద్ది డేటా, తర్వాత ఫ్రంట్ లో కొద్ది డేటా ఇలాంటి తీసుకొని, ఆయన అన్నట్టుగా ఇమ్మీడియట్ గా తెలియదు కదా, సో వీ విల్ బి స్ప్రెడింగ్ దాట్. యా సో ఇట్స్ వెరీ క్లియర్ శాస్త్రి గారు. మనము జనాల్లో ఇమ్యూనిటీ పెంచుతామని చెప్పాము, ఇమ్యూనిటీ పెంచడం ద్వారా కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ తగ్గిస్తామని చెప్పాము. అదే రాజమహేంద్రవరంలో జరిగింది. అవును, సో స్పష్టంగా ఇది వ్యాక్సిన్ కాదు, ఇది కేవలము ఇమ్యూనిటీ పెంచి మనుషుల్లో ఆ డిసీజ్ రాకుండానో, వచ్చిన వాళ్ళు తగ్గించడమో ఫాస్ట్ గానో జరుగుతుంది. అదే అసలు యాక్చువల్గా ఈస్ట్ గోదావరి సపోజ్ టు హ్యావ్ 23,000 బై దిస్ టైమ్, బట్ ఇప్పుడు 13,000 పడిపోయిందంటే వాట్ ఏ గ్రేట్ చేంజ్ అండి. 10,000 నంబర్ ఒక్కసారి డ్రాస్టిక్ పడిపోయింది. సో వాట్ ఏ గ్రేట్ చేంజ్ అండి అది. బా సో ఇక్కడ కూడా మరి వీళ్ళు కూడా మరి జొన్నపట్ల వెంకట కిషోర్ శర్మ గారు, ఆయన తర్వాత ఋత్విజ్, యా వాళ్ళు కూడా జాగ్రత్తగా చేయగలిగితే, మనం చెప్పినట్టు
తప్పకుండా వాళ్ళు అనుకున్న రిజల్ట్ వస్తుంది ఫర్ ష్యూర్. సో మరి పాపం వాళ్ళంత కష్టపడి మెటీరియల్ అది సంపాదించుకొని నెయ్యి అది కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్ గోశాల కూడా ఉందని చెప్తున్నారు కదా. సో యాదాద్రి సో అక్కడ మరి అక్కడ వాళ్ళు టెంపుల్ ఏమైనా ఉన్నట్టుంది మరి. సో అక్కడ మంచి యజ్ఞకుండం అది కన్స్ట్రక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పి మనం మొత్తం డీటెయిల్స్ ఇద్దాం శాస్త్రి గారు చక్కగా. ఓకేనా? వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ తర్వాత, ఎందుకంటే అక్కడ పొల్యూషన్ మనం ఫస్ట్ స్టడీ చేస్తాం. అక్కడ ఎటువంటి పొల్యూషన్ ఉంది, ద పొల్యూషన్ లో ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. PM 2.5 ఉంది, PM 10 ఉంది, ఓజోన్ ఉంది, కార్బన్ మొనాక్సైడ్ ఉంది, తర్వాత నైట్రస్ ఆక్సైడ్స్ ఉన్నాయి, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటిల్లో ఏది మేజర్ పొల్యూటెంట్ అక్కడ మనం చూద్దాం, చూసి దాని ప్రకారం చేద్దాం. అట్లానే కరోనా కేసెస్ ఎన్ని ఉన్నాయి, డెన్సిటీ ఏమిటి, ఏరియా అది ఎంత ఏరియాకి వాళ్ళు చేయగలుగుతారా, హోమం ఎంత ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది, ఇది చూసుకొని మనం క్యాలిక్యులేషన్స్ చేసి ఇద్దాం వాళ్ళకి. ఓకేనండి? వాళ్ళు ఈ అమావాస్య నుంచి మొదలు పెడతా అంటున్నారు, అందుకనే September 17 అంటున్నారు. కాబట్టి ఈ అమావాస్య మొదలు పెడితే 15 రోజులు సరిపోదు. ఎందుకంటే అక్కడ బాగా సిమెంట్ ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఫస్ట్ ఒక శాంపుల్ గా వాళ్ళు 15 రోజులు చేస్తే ఫస్ట్ కేసెస్ కరోనా కేసెస్ తగ్గుతాయి, తర్వాత పొల్యూషన్ కూడా తగ్గుతుంది. దాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు చుట్టుపక్కల అందరిని జనాలు రెగ్యులర్ గా ప్రాసెస్ మొదలు పెట్టచ్చు. వండర్ఫుల్ వండర్ఫుల్, తప్పకుండా చేద్దామండి ఇది. అయితే దీనికి ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు ఈ ప్రోగ్రామ్ కి మన టీమ్ లో? మన వేదాస్వాడి నుంచి సాయిరామ్ కారు నుంచి మన వైస్ ప్రెసిడెంట్ అన్నమాట, ఆయన తీసుకుంటున్నారు. ఆయన హీ విల్ బి ద ఇన్ఛార్జ్ ఫర్ దిస్, అంతే కదా? అంతే సార్. అండర్ హిస్ గైడెన్స్ ఎవ్రీథింగ్ విల్ గో ఆన్. వెరీ గుడ్. మీరేమో విశాఖపట్నం రాజమహేంద్రవరం సక్సెస్ఫుల్ చేశారు, ఇప్పుడు మీరు సాయిరామ్ గారు చక్కగా జగ్గయ్యపేట కూడా మంచిగా చేస్తారని మన అభిప్రాయం. లెట్ అస్ సీ. అయితే ఆయన జొన్నపట్ల వెంకట కిషోర్ శర్మ గారికి మీరు మెసేజ్ పంపించండి దట్ వీఆర్ సెండింగ్ ద మెటీరియల్ లిస్ట్ అండ్ ఎన్ని రోజులు చేయాలి, ఎట్లా చేయాలి, ఎన్ని గంటలు చేయాలి, తర్వాత ఎంత సైజ్ ఎగ్నకుండా ఉండాలి, ఏమేమి మంత్రాలు చదవాలి, ఎన్ని గంటలు చేయాలి రోజుకి, ఇవన్నీ కూడా చెప్తామని చెప్పండి సార్. ఓకేనా? ధన్యవాదాలు జొన్నపట్ల వెంకట కిషోర్ శర్మ గారు, మీరు మమ్మల్ని అడిగినందుకు, అక్కడి కార్యక్రమం మొదలుపెట్టారు, అలా ప్రజలందరిలోనూ వేద ప్రచారం చేసి తద్వారా మానవాళికి శాంతి సౌకర్యాలు చేకూర్చాలని మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం సార్.